హలో ఫ్రెండ్స్, మనం లాక్స్కి స్వాగతం. ఇవాళ చాలా క్విక్ రెసిపీ చూద్దామండి. ఇక్కడ నేను బేబీ పొటాటో తీసుకున్నాను. ఐ స్టీమ్డ్ ఇట్, మీరు బాయిల్ కూడా చేసుకోవచ్చు. ఒక 250 to 200 grams వరకు ఉంటాయి ఇవి. అండ్ బాయిల్ చేసుకోకపోయినా కూడా ప్రొసీజర్ కొంచెం లెంగ్దీ ఉంటుంది. 2 spoons ఆయిల్ పడుతుంది. ఇక్కడ నేను పసుపు, జీలకర్ర, ఆనియన్, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, క్రీమ్ అండి నేను ఇక్కడ వాడింది. మీ దగ్గర లేకపోతే కర్డ్ కూడా వాడచ్చు. ఒక టమాటో పెద్దది వాడాను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ సాఫ్ అంటాం కదా మనము, అది కంపల్సరీ ఉండాలండి. అది ఉంటేనే బాగుంటుంది ఆ పొడి. పొడి లేదన్నా సోంపు కూడా వేసుకున్నా పర్వాలేదు. ఇలా ఆయిల్ వేసుకున్నానండి, 2 spoons, రెడ్ చిల్లీ అండ్ అలాగే జీలకర్ర, ఒక సినమన్ స్టిక్, ఒక ఇలాయచి, అలాగే బేలీఫ్ అండ్ ఒక లవంగం వేశాను. అండ్ కసూరి మేతి సగమే వేశానండి. తర్వాత పసుపు వేసాము, అది కొంచెం చిటపట అనే లోపు. ఉల్లిపాయ ఒకటి వేస్తున్నాను నేను ఇందులో. ఇది బాగా కొంచెం కలుపుకోండి. అది బాగా కలిపిన తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక చిన్న 1 teaspoon వాడామండి. ఎక్కువేం లేదు ఇందులో. మెయిన్ హోల్ మసాలా స్మెల్లే వస్తుంది. తర్వాత ఒక పెద్ద టమాటో వాడాను నేను, బెంగళూరు టమాటా ఇది. సో అంత పులుపుగా ఉండదు. సో ఇందులో కొంచెం అది మగ్గుతూ ఉండే టైంలోనే పొటాటో వేసేసి ఉప్పు వేసేసానండి. డ్రై పౌడర్స్ ఇందాక చెప్పినట్టుగా కారం, ధనియాల పొడి, అది చూపించింది సోంఫ్ పొడి అండి. అది లేకపోతే సోంపు గింజలు వేసుకోండి. ఇది ఈ కర్రీలో ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. డోంట్ స్కిప్ ఇట్. కొంచెం వాటర్ వేసి మగ్గిస్తామండి. యాజ్ నేను పొటాటో స్టీమ్ చేశాను కాబట్టి నాకు ఈ కర్రీ 10 minutes కంటే తక్కువే అయిపోయింది. ఇఫ్ యూ డైరెక్ట్లీ డూ ఇట్, ఇట్ విల్ టేక్ 25 to 30 minutes అనమాట. అది వన్స్ కుక్ అయిపోగానే లాస్ట్లో మనం క్రీమ్, మన పాల మీద మీగడం ఉంటుంది కదా, మలాయి అంటాం, అది వేసేసాము. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్, కర్డ్ ఒక స్పూన్ పెద్దది వేసుకున్నా చాలు. ఇట్లా కడులు అయ్యి ఆ ఆయిల్ సపరేట్ అవుతుందండి. అండ్ ఇలాగే మనం కొత్తిమీర అండ్ కసూరి మేతి వేసేసుకుంటే ఆయిల్ సపరేట్ అయ్యి భలే రుచిగా ఉంటుంది. ఇది ఇలా చపాతీస్లోకి అట్టేగిరిపోతుంది. ఇంట్లో ఇంకా చేయండి అని అడుగుతారు. అంత సింపుల్ బట్ యెట్ విత్ ఫ్లేవర్స్. సో ఒక్కసారి ఇది ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.